ఏపీలో ఐఏఎస్ బదిలీల వెనుక ఆ ఇద్దరు. ఏపీ సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఇందుకోసం గతంలో చంద్రబాబుకు విధేయులుగా పనిచేసిన అధికారులకు ఝలక్ ఇచ్చారు. ఏకంగా 9 మంది కలెక్టర్లతో సహా 45 మందిని బదిలీ చేశారు. కీలకమైన శాఖలను వైఎస్ హయాంలో పనిచేసిన అధికారులకు అప్పగించారు. అయితే జగన్ తరువాతి స్థానంగా పార్టీలో ఉండే వ్యక్తి రికమెండ్ చేసిన పేర్లను పరిగణలోనికి తీసుకోలేదని, తనకు ఉన్న సమాచారంతోనే పోస్టింగ్లు ఇచ్చారని సమాచారం. చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన అధికారులకు జగన్ ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు తన సొంత జిల్లాకు ఏరీ కోరి వేసుకున్న కలెక్టర్ మొదలు సచివాలయంలోని కీలక శాఖల ముఖ్య కార్యదర్శుల వరకు బదిలీ చేశారు. సిఆర్డీఏ కమిషనర్గా టీడీపీ హయాంలో కీలక భూమిక పోషించిన శ్రీధర్ను తప్పించి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో నిజాయితీపరుడైన అధికారిగా పేరున్న లక్ష్మీ నరసింహంకు సిఆర్డీఏ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్ స్థానంలో గతంలో వైఎస్ హయాంలో భారీ నీటిపారుదల ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్కు అప్పగించారు. తానే పర్యవేక్షించాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను జవహర్ రెడ్డికి కేటాయించారు. జగన్ గెలవగానే వచ్చి అభినందించిన ఎంటీ కృష్ణబాబుకు రోడ్డు రవాణా శాఖ బాధ్యతలను జగన్ అప్పగించారు. రాజధాని వ్యవహారాల్లో కీలక భూమిక పోషించిన అజయ్ జైన్ చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య అధికారిగా ఉండేవారు. ఆయనను తాజాగా బదిలీ చేసిన జగన్ ప్రభుత్వం ఆయన స్థానంలో శ్రీకాంత్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే అజయ్ జైన్కు ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా చంద్రబాబు లోకేష్ వద్ద క్రియాశీలకంగా వ్యవహరించిన మరో అధికారి విజయానంద్ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో శ్రీధర్ను నియమించింది. విజయానంద్కు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన గిరిజా శంకర్కు పంచాయతీరాజ్ శాఖను అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం విశాఖ కలెక్టర్గా ఉన్న కాటమనేని భాస్కర్ గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనను బదిలీ చేసి శాప్ ఎండీగా నియమించారు. సుదీర్ఘకాలం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్యను వ్యవసాయ శాఖ బాధ్యతలు కేటాయించారు. ఆయన ప్రస్తుత ఏపీ అధికార పార్టీలో దాదాపు 2వ స్థానంలో ఉన్నారు. కొంతమంది అధికారుల పోస్టింగ్ల విషయంలో ఆయన కొంతమందికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆయన చెప్పిన విధంగా జగన్ తన నిర్ణయం మార్చుకోకుండా తనకున్న సమాచారం లక్ష్యాల మేరకే నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో పూర్తిగా సీనియర్ ఐఏఎస్ అధికారుల నుండి ప్రతి ఒక్కరి నుండి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అధికారుల నియామకం పైన సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అజయ్ కల్లాం, శామ్యూల్ సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.